హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు కథ ఈనాడు కథామృతంలోది కథ పేరు ప్రేరణ రచన శ్రీమతి పివి శేషరత్నం గారు ఇక కథలోనికి వెళ్తే ఎటు చూసినా పచ్చని చెట్లు పారే నీళ్లు పచ్చని వాతావరణంలో కలకళ్లాడే మణిపాల్ అందం ఎంతో నచ్చింది ప్రేరణకి దానికి తోడు రోజంతా దాదాపుగా ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఏమున్నా లేకపోయినా ప్రతివాళ్ళ చేతిలోనూ గూడుగే హైదరాబాద్ ఎండలకి అల్లాచుకుపోయిన ఆమె ప్రాణానికి ఆ చల్లదనం ఎంతో తెరిపిగా ఉంది సందీప్ మణిపాల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ చిత్ర కూడా పెళ్లికి ముందే కంప్యూటర్ కోర్సులు చేసి ఉండటంతో ఖాళీగా ఉంటే బోరుగా ఉంటుందని ఆ ఊళ్ళోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో గులాబీల పానుపు ప్లాంట్ జీవితం కోరినదల్లా సమకూరుస్తూ కంపెనీలు ఇచ్చే కోరినంత స్వేచ్ఛ వడ్డించిన విస్తరణ లాంటి వాళ్ళ జీవితం చూసి తృప్తిగా వచ్చింది ప్రేరణ వీకెండ్ కూడా కావటంతో తమ్ముడు సందీప్ మరదలు చిత్ర ఇద్దరు దగ్గరుండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు చూపించారు పరవాళ్ళు తక్కుతున్న నేత్రావతి నది నేత్రానందాన్ని కలిగించింది ప్రేరణకి ఇక్కడ నుండి ఉడిపికి పావుగంటే ప్రయాణం సిటీ బస్లో వెళ్ళి వచ్చేయచ్చు అన్నాడు సందీప్ అక్క ప్రేరణతో ప్రేరణకి చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే మహాప్రీతి ఉడిపిలో కృష్ణుడిని దగ్గర నుండి చూసేందుకు లేదు చుట్టూ ఉన్న కిటికీల ద్వారానే చూడాలనేది అక్కడే ఆచారం విగ్రహం కూడా ముఖద్వారానికి ఎదురుగా కాకుండా వెనక్కి తిరిగి ఉంటుంది పూర్వం ఎప్పుడు అక్కడికి ఓ భక్తుడు దర్శనం చేసుకునేందుకు వస్తే తక్కువ కులం వాడని చెప్పి అతడిని పెద్దల గుడిలోకి అనువదించకపోయేసరికి అతడు గుడి బయట వెనక భాగంలో కూర్చుని గానం చేశాడట ఆ మధురగానం వింటూ ముగ్ధుడైన స్వామి విగ్రహం వెనక్కి తిరిగిందని అక్కడి పూజారి వివరించాడు మగవాళ్లనైతే చొక్కాలతో లోపలికి రానివ్వటం లేదు కృష్ణ దర్శనం అవ్వాలంటే చొక్కా విప్పాల్సిందే సందీప్కి చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఎవరి ఎదురుగా చొక్కా విప్పే అలవాటు లేకపోవటం అక్కగారికి ఎదురు చెప్పే సాహసం లేకపోవటంతో చొక్కా విప్పి లోపలికి వచ్చేందుకు పడుతున్న సందీప్ అవస్థ చూసి చిత్ర గలగలాని నవ్వటమే కాదు మహా రొమాంటిక్ లుక్ నుంచి అతని మగసిరిని చూసి అప్రయత్నంగానే ఆమె గుండె జల్లుమంది కూడా పెళ్ళయి ఆరు నెలలవుతున్నా తామిద్దరూ ఒకరినొకరు తీరిక చూసుకున్నది ఎప్పుడని ఎంతసేపు ఉద్యోగాలతోనూ సరిపోతుంది ఒక్కోసారి రోజుల తరబడి సందీప్కి టూర్లు భర్తతో కలిసి ఉండటమే అపురూపం చిత్రముఖాన్ని తదేకంగా చూస్తుండిపోయింది ప్రేరణ అసలే పచ్చని రంగు నవ్వుతుంటే లేత ఎరుపుకి తిరిగిన ముఖం గులాబీ పెదవులు వర్షపు తడికి నుదుట అక్కడక్కడ అతుక్కున్న ఉంగరాల జుట్టు ఎంతో అందంగా అనిపించి సుతారంగా మరదల చెంపలు పుణికింది నువ్వు చాలా అదృష్టవంతుడురా సందీప్ అక్క ముందు దేవుణ్ణి చూడు ఆయన ఇంకా సౌందర్యవంతుడు అక్కయ్య భావం అర్థమై నవ్వాడు సందీప్ చాలేరా ఎక్కడ సౌందర్యం ఉంటే అక్కడ భగవంతుడు ఉన్నట్టే సరే పదండి పదండి ఉడిపి వచ్చిన వాళ్ళు కృష్ణపరమాత్మ పెట్టి భోజనం చేయకుండా వెళ్ళకూడదట మన అమ్మమ్మ అంటూ ఉండేది అక్కడ పంక్తి భోజనాలకి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అయినా ఇక్కడికి వచ్చి ఆరు అయింది మీరు ఇవన్నీ చూసినట్టు లేదేమిట్రా అయిన నామతి బండ కొత్తగా పెళ్ళైన దంపతులు మీరు మీ బావలాగా ప్రేమయాత్రలు కోరుకుంటారు కానీ ఇవెందుకు అయినా చిత్ర నా పుణ్యమా అని కృష్ణుని దర్శనం చేసుకున్నావు ఏడా తిరగకుండా నాకు బాలకృష్ణుడు లాంటి మేనల్ని ఇవ్వాలి సుమా ముప్పై ఏళ్ల ప్రేరణ ముది పేరక్కలా మాట్లాడుతుంది అమ్మో అప్పుడే పిల్లలా అప్రయత్నంగా ఆశంది చిత్ర ఇద్దరు కెరీర్లకి అడ్డని తాము ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తున్నట్టు వదిన గారికి తెలియదు మరి ఇదిగో అమ్మాయి అలాంటివేమీ కుదరదు మా ఇళ్లల్లో ఏడాది తిరగకుండా బిడ్డను కనాల్సిందే కానీ అక్క మరి నీకు ఏడాది తిరిగేసరికి కమలలు కదే చాలే నోరు మూసుకోరా పద లైన్ పెద్ద అవుతుంది ప్రేరణ సందీప్కి పెద్దనాని కూతురే అయినా అతనికి అక్క అక్కచెల్లు లేకపోవడంతో ప్రేరణ దగ్గర ఎక్కువ పైగా వయసులో కూడా నాలుగైదేళ్లే తేడా ఒక్కచోటే పెరగడంతో ప్రేరణకి సందీప్ అంటే సొంత తమ్ముళ్ల కంటే మమకారం ఎక్కువ శృంగేరులో కూడా మొత్తం వాణి శారదామాతను అక్కడున్న శివాలయాన్ని చూసేసరికి పూర్తిగా తడిసి ముద్దయ్యారు అందరూ వేరే బట్టలు తెచ్చుకోకపోవటం చలిగాలి బాగా ఉండటంతో తడిసిన బట్టలతో చిత్ర వణికిపోతుంది పోనీ ఆ వేళకి అక్కడే ఉండిపోదామంటే మర్నాడు సోమవారం ఇద్దరికి డ్యూటీలు ఉన్నాయి ప్రేరణకి వాళ్ళిద్దరిని చూస్తే జాలేసింది కొత్త దంపతులకు దొరికిన సెలవల్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయివ్వకుండా తను తీర్థయాత్రకు వచ్చినట్టు తిప్పింది ఆ మాట అంటే సందీప్ నవ్వాడు అసలు భావను వదిలి నువ్వు మా ఇంటికి రావటమే అపురూపం నీకు ఇవన్నీ చూపించకపోతే ఎలాగక్క అవును వదిన అన్నయ్య గారు కూడా వచ్చి ఉంటే నువ్వేంటి మీ అన్నయ్య గారు తప్పని ఒకళ్ళతో పూసుకున్న అయినా నేను లేకపోతే అక్కడ గడవదా వాళ్ళని చూడకుండా నేను ఉండలేకున్నానా అదేంటి అలా అంటున్నావు కొంపదీసి బావతో పోట్లాడుగానే వచ్చావా ఏంటి ఇక్కడికి రావడానికి పోట్లాడాలేంటి దగ్గరుండి మీ పెళ్లి చేసిన దాన్ని మీ మంచి చెట్టా చూడొద్దు నేను ఎప్పుడో పిల్లల పరీక్షలు అవి అయ్యి అంటే అల్లుడొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అర్థమైపోయిందక్క బావ ఇప్పుడు వెళ్ళద్దన్నాడు అవునా ప్రేరణ మాట్లాడలేదు కానీ ముసిముసిగా నవ్వుకుంది బస్సు పరిగెడుతుంటే మరింత చలిగా ఉంది చిత్రని ఏదో వంకపెట్టి సందీప్ పక్కకు తోసి తను వేరే పెద్దావిడి పక్కన కూర్చుంది ప్రేరణ ప్రేరణకి భర్త విశ్వం గుర్తొచ్చాడు అతనికి ఇలాంటి వాతావరణం అంటే మహామక్కువ తమ హనీమూన్లో కూడా కావాలని అడవులన్నీ తిప్పి బట్టలన్నీ తడిసిపోయి తను గువ్వపెట్టలా వణికిపోతుంటే వెచ్చగా కౌగిలిలో పొదువుకొని చెవిలో చిలిపిగా గుసగుసలాడుతూ కవ్వించేవాడు పెళ్ళయ్యాక ఒక రోజు కూడా తనని వదిలితే ఒట్టు ఇద్దరు పిల్లల తల్లైనా ఇంకా పెళ్లినాటి ప్రేరణలానే ఉన్నా ఉంటాడు విశ్వం తన ఆలోచనల్ని ఎవ్వరు చదవటం లేదు కదా అని చుట్టూ చూసి గతంలోంచి వర్తమానంలోకి వచ్చి ఓరగా తమ్ముడు మరదల కేసుని చూసింది ప్రేరణ వాళ్ళిద్దరూ చెరోదెక్కు చూస్తున్నారు కానీ తను ఊహించిన తెల్ ఏమీ వాళ్ళ మొహాల్లో కనిపించకపోయేసరికి ఆలోచనలో పడింది ప్రేరణ కొత్తగా పెళ్ళైన జంట రెండు చిత్ర సంపాదిస్తున్నారు ఎంత హుషారుగా ఉండాలి అసలు ఓ ఇంట్లో పెళ్లిలో కుందన బొమ్మలా ఉన్న చిత్రను చూసి మురిసిపోయి చిన్నానను ఒప్పించి తనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసింది అందుకే సందీప్ కొత్త సంసారం ఎలా ఉందో చూడాలని ఇప్పుడు కాదన్న భర్తతో కావాలని పోట్లాడి రెక్కల కట్టుకొని మరీ వచ్చింది ప్రేరణ మణిపాల్కి చూడాల్సినవన్నీ చూసి దారిలో హోటల్లో డిన్నర్ కానిచ్చి ఇల్లు చేరుకునేసరికి బాగా రాత్రైపోయింది పొద్దుట ప్రేరణ లేచేసరికి సందీప్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు తనకి రాత్రి డ్యూటీ అని చెప్పింది చిత్ర చిత్రని వంట చేయనివ్వలేదు ప్రేరణ తనకు కావాల్సినవన్నీ అందించమని సాయం మాత్రం తీసుకుంది తీరా చూస్తే ఇంట్లో వంట దినుసులు ఏమీ ఎక్కువ కనిపించడం లేదు చిత్ర సిగ్గుపడుతూ చెప్పింది పగలు ఒక్కతనే కదా వదినా తినేది అందుకే ఏదో ఒకటి హోటల్ నుంచి తెప్పించేసుకుంటాను రాత్రి నేను బయలుదేరే టైంకు సందీప్ వస్తారు కానీ బోన్ చేసే వస్తారు మాకు ఆఫీస్లోనే అన్నీ దొరుకుతాయి కదా అందుకే అక్కడే తినేస్తాం ప్రేరణకి ఏదో అర్థమయ్యి అవనట్టు అనిపించింది మొగుడు పెళ్ళాలిద్దరూ వంటింట్లో ఒకరి ఒకరు సాయం చేసుకుంటూ చిలిపి జోకులేసుకుంటూ పనిచేస్తుంటే ఆ సాన్నిహిత్యం అందులోని త్రిల్ వీళ్ళిద్దరికీ అనుభవంలో లేదన్నమాట అదే విశ్వం అయితేనా ఇంట్లో ఉన్నంతసేపు నిమిష నిమిషానికి ఏదో వంకతో వంటింట్లోకి వచ్చి తనని తాకుతూ సడన్గా గాల్లో గిర్రును తిప్పుతూ అల్లరి పెట్టండి వదిలిపెట్టాడు అయినా వీళ్ళిద్దరివి ఇవేం టైమింగ్లు బాబు ఒకరు ఉద్యోగానికి వెళ్లేందుకు మెట్లు దిగుతుంటే మరొకరు ఇంట్లోకి వచ్చేందుకు మెట్లు ఎక్కుతున్నారు ఎవరికి ఇష్టమైన తిండి వాళ్ళు ఎక్కడో ఒక చోట తిని కేవలం విశ్రాంతి తీసుకునేందుకు మాత్రమే ఇంటికి వస్తున్నారు ఇలాంటి వాతావరణంలో కుటుంబాలు ఎంతవరకు నిలుస్తాయి అసలు వాళ్ళ బంధం బలపడేందుకు ఇద్దరు కలిసి భోజనం చేయటం కానీ వినోదాన్ని పంచుకోవటం కానీ ఎక్కడున్నాయి కొత్తగా పెళ్ళైన జంటలోని పారవస్యం కానీ మెరుపు కానీ వాళ్లలో ఏ కోశాన కనిపించడం లేదు పైకి గులాబీ జీవనంలా ఉన్నా తమ వెన్నంటి ఉన్న ఈ కంటకాలను గుర్తించగలుగుతున్నారా వీళ్ళు ప్రేరణకు విశ్వం గుర్తొచ్చాడు తనెక్కడ కష్టపడిపోతుందో అని ఇంట్లో ఉన్నంతసేపు తన వెనకే తిరుగుతూ జోగులేస్తూ వచ్చినా రాకపోయిన ప్రతి పని అందుకుంటూ ఎంత కష్టపడుతుంటాడు పైగా దానిని తను కష్టం అంటే అస్సలు ఒప్పుకోడు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సులుపేమున్నది అంటూ పాత పాట దీర్ఘం తీస్తాడు పాపం ఇలా వచ్చేసింది పిల్లలతో ఏ అవస్థ పడుతున్నాడో ఏంటో సందీప్ చిత్రాల గురించి ఆ రోజు రాత్రి భర్త్ చాలాసేపే మాట్లాడింది ప్రేరణ తను తిరిగి ఎప్పుడొస్తుందో కూడా చెప్పింది ఓ పాట హమ్మింగ్ చేస్తూ మన్నాడు డ్యూటీ నుంచి వచ్చిన చిత్ర నిద్ర అలసరి తీరాక వదిన మరదళ్ళు తిరిగ్గా కపుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుని తిన్నారు వదిన అబ్బా ఎన్నాళ్ళు కడుపు నుండా తింటున్నానో మనస్ఫూర్తిగా అంది చిత్ర రోజూ ఆఫీస్లోనే ఫ్రీగా సప్లై చేసే పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీములు తిని విసిగెత్తిపోతుంది వ్యాయామం లేక శరీరం బరువెక్కిపోతుంది కూడా అయినా తప్పదు మరి పిచ్చి పిల్ల బయటి భోజనం చూడటానికి ఎంత సొంపుగా ఉన్నా మనసుకు తృప్తికరమైన ఆరోగ్యకరమైన భోజనం కూడా అవసరం అంది ప్రేరణ మనసు భోజనం అన్న పదాలను కావాలనే ఒత్తి పలుకుతూ చిత్రకి అర్థమైంది కానీ తనేం చేయగలదు మామూలు ఉద్యోగుల్లా జీవించేందుకు తమ ఉద్యోగాలు అవకాశం ఇవ్వవు రెప్ప వేయకుండా మానిటర్ చూస్తూ అసౌకర్యంగా ఉన్నా అలాగే గంటా తరబడి కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే మెడ మణికట్టు పట్టేస్తుంటాయి ఓ నీ నాతో నాలుగు రోజులు హైదరాబాద్ రాకూడదు మరి సందీప్కి ఎలాగా అనలేదు చిత్ర ఆమె పుట్టింటి వాళ్ళది హైదరాబాదే అందుకే హుషారుగా ఒప్పేసుకుంది సందీప్ కూడా అడ్డు చెప్పలేదు చిత్ర విసుకెత్తిపోతుందని కానీ తెల్లారేసరికి విశ్వం సూట్ కేసు తయారయ్యేసరికి ప్రేరణ ఆశ్చర్యపోవటమే కాదు కంగారు పడింది కూడా ఏమైందో అని పిల్లలేరి నా జేబులో ఉన్నారు తీసుకో లేకపోతే అంత దూరం నుంచి నీ కోసం వచ్చాను పత్తిదేవుని కాస్తే ఎలా అని అడగటం లేదు అసలు నిన్ను అంటూ ప్రేరణ తల మీద మొట్టేందుకు ముందుకు వస్తుంటే చిత్ర అక్కడి నుంచి పారిపోయింది సిగ్గుతో నేను అనుకుంటూనే ఉన్నాను ఇవాళ కాకి అరిచిన చుట్టాలొస్తారని భోజనాల వేళ అంది చిత్ర ఆ రోజులు పోయాయమ్మాయి కాకి కంటే ఎక్కువగా అరుస్తూ నేనే వచ్చాను మా ఆవిని తీసుకుపోవడానికి అన్నయ్య పిల్లలేరి వాళ్ళని తీసుకొస్తే బాగుండేది సెలవులు ఇచ్చేసారు కదమ్మా ఇల్లు పీకి పందిరేస్తుంటే వాళ్ళమ్మమ్మ తాతయ్యల దగ్గర దిగబెట్టాను వాళ్ళకక్కడ అలవాటే నాకే ఈ విరహం అలవాటు లేనిది మీ వదిన గారికేం లే అసలు ఇన్ని రోజులు నన్ను విడిచి దిగులుగా అన్నాడు విశ్వం ఇదిగో చాలు చాలు కానీ ఇటు రండి భర్త ఇంకేం మాట్లాడేస్తాడని కంగారుతో పిలిచింది ప్రేరణ వస్తున్నా ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చూస్తున్నా ఇదిగో చెల్లాయ్ మీ వదిన ఎందుకో పిలుస్తుంది బహుశా బాకీ తీర్చడానికి అనుకుంటాను బాకీయా తెల్లబోయిన చిత్ర సందీప్కి నీకు బాకీలు ఉండవా ఏంటి అయ్యయ్యో ఈ మనిషికి బొత్తిగా సిగ్గు లేకుండా పోయిందమ్మా విసుక్కుంది ప్రేరణ ఏమిటో పిలిచావు వెన్నెల్లోనే వేడి ఉన్నది విరహంలోనే హాయి ఉన్నది అని ఫోన్లో నన్ను కవ్విస్తావా రాత్రవని నీ పని చెప్తాను ఇప్పటికి మాత్రం ఇదిగో నీ బాకీ మరి నా బాకీ ఎప్పుడు వెనక నిండి అంటున్న భర్తను బలవంతంగా తప్పించుకొని బయటకు వచ్చిన ప్రేరణ చెక్యుళ్ళు ఎర్రగా కందిపోవటం చిత్ర ఓరకంటతో గమనించి ఆలోచనలో పడింది ఆ రోజు చిత్రని వంటింట్లోకి రానియకుండా భార్యాభర్తలిద్దరూ చకచకా వంట చేశారు రాత్రి డ్యూటీ నుంచి అలసటిగా వచ్చిన సందీప్ బావను చూడగానే ఎగిరి గంతేశాడు అందుకైనా వంటింట్లోంచి కమ్మని వాసనలు గుప్పమంటున్నాయి చిత్ర మా బావ వంట ఎంత బాగా చేస్తాడో తెలుసా ఇంతకీ బావా ఇది కళా నిజమా అని గిత్తి చూసుకున్నాడు కల ఇవ్వాలి నిజమవుతుందిలే నాకు మీ అక్కయ్య నన్ను విరహంలో పడేసి తనేమో హాయిగా మీతో యాత్రలు చేస్తోంది సందీప్ చెవికి మరేం వినపట్టం మానేశాయి అతడు చిత్రకేష్ చూశాడు ఆమె తల వంచుకొని ఉంది తామిద్దరికీ విరహమేం తెలుసు ఉరుకులు పరుగులు తప్ప అసలు ఓ అలగటానికైనా తీరికి ఉంటేనా మర్నాడు శనాధివారాలు కావటంతో అందరికీ ఆట విడిపే ఉడిపి దగ్గర బస్ ఎక్కి అరేబియన్ సముద్రం బీచ్కెళ్ళి అరగంటైన గడవకు ముందే పెద్ద గాలి వాన బస్సు దగ్గరికి పరిగెత్తేలో అంతా తడిసి ముద్దయ్యారు విశ్వం సందీప్ తనివి తీరా వానలు తడుస్తూ ఎంజాయ్ చేశారు ఆడవాళ్ళిద్దరూ ఊహో అంటూ వణికిపోతుంటే వెక్కిరించాడు విశ్వం ఇదెక్కడే ముసలమ్మలు దొరికారయ్యా సందీప్ మనం ఒంటి వేడికి ఎంత తడి అయినా క్షణంలో ఆరిపోవాల్సిందే బస్సులో చలిగాలి హోరెత్తిపోతుండేసరికి నెమ్మదిగా ప్రేరణను తెలివిగా తన పక్క సీట్లోకి లాక్కున్నాడు విశ్వం వెనక సీట్లో చిత్రా సందీప్ చెరో ముసలమ్మ పక్కన సర్దుకోవాల్సి వచ్చింది పరిశ్రాలను లెక్క చేయటం లేదు విశ్వం కానీ ప్రేరణకే ఒళ్ళు చచ్చిబడిపోయినట్టు సిగ్గుతో ముడుచుకుపోయింది కానీ భర్త ఒంటి వెచ్చదనం గుండెల్లోంచి తన్నుకొచ్చి తల్లిని ఆపినందుకు ఆనందంగానే ఉంది ఉడిపిలో బస్సు దిగుతూ చిత్రకేసి చూసింది ప్రేరణ సందీప్ వేసుకున్న కోటు బస్సులో ఎప్పుడు మారిందో ఆమె ఒంటి మీద ఉంది అంది ప్రేరణ చిలిపిగా కన్ను కన్నుగీటుతూ చిత్రముఖంలో నునుసిగ్గు మర్నాడు బాగా పొద్దుక్యాగ్గా లేవలేకపోయారు సందీప్ చిత్ర సారీ వదిన జ్వరం వచ్చినట్టయి కాఫీ కలుపుతున్న ప్రేరణతో అందు చిత్ర గిల్డీగా ఫీల్ అవుతూ ప్రేరణ ముసిముసి నవ్వులు నవ్వుతూనే ఏం జ్వరం మరదలా కొంపదీసి ప్రేమ జ్వరం కాదు కదా ఇంతకీ నాతో హైదరాబాద్ వస్తున్నావా లేదా వదిన నేను నిర్ణయం తీసుకున్నాను ఏంటి నాతో రాకూడదనా కాదు ఈ ఉద్యోగం మానేయాలని ప్రాణానికి సుఖం సంతోషం లేకపోయాక ఎందుకు వచ్చిన డబ్బు కాలక్షేపం కోసం దొరికితే ఏ డే కాలేజీలోనో లెక్చర్గా చేరుతాను లేదా ఏ సోషల్ వర్క్ చేస్తాను లేదా మంచి గృహిణిలా నాలా భర్త పాత సేవ చేసుకుంటూ తరిస్తావా చా అదే మాట వదిన అన్నయ్య గారు నిన్ను పిల్లల్ని కూడా ఎంత ప్రాణంగా చూసుకుంటా రెండు రోజుల్లో అర్థం చేసుకున్నాను ఇన్నాళ్ళు నేను ఎంత చదువుకున్నాను ఎందుకు ఉద్యోగం చేయకూడదు అనుకున్నాను కానీ అన్నగారిని నిన్ను చూశాక నేనేం పోగొట్టుకుంటున్నాను అర్థమవుతుంది నేను ఈ ఉద్యోగంలో పిల్లల్ని కన్నా మాకు అడ్డే అని ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తూ ఒక ఆనందం అన్నది లేకుండా జీతం కోసమే బతుకుతూ ఛీ ఛీ సర్లే సర్లే అయితే నాకు బుల్లికృష్ణుడు గ్యారెంటీయేగా పోవదిన నువ్వు ఉండమన్నా మేమింక ఉండం లేవే చెల్లెలా మేము వచ్చిన పని కూడా అయిపోయింది మాకు కొంపగోడు ఉన్నాయి పదవో నా బంగారం మంగళూరు నుంచి హైదరాబాద్కు నేను వచ్చేటప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను ఇప్పుడు అక్కడి నుంచి మంగళూరు వెళ్ళాలంటే ఈ వర్షంలో రెండు గంటలు మన ఫ్లైట్ పదిన్నరకి తొందర పెట్టేసాడు విశ్వం లేచి కళ్ళు నిలుపుకుంటూ తను వంటింట్లోకి వచ్చి అన్నాడు సందీప్ నీకు అన్నింటికి తొందర ఎక్కివే బావా నాకంటే మీ అక్కయ్యకే ఎక్కువ సుమ అయినా తొందర నా గురించి కాదు బామ్మర్ది నీ గురించే ఇవాళ మీకు హాలిడే జాలిడే మేము కూడా త్వరగా మా గుట్టిని చేరుకొని మా మేడ మీద ఆరు బయట వెన్నెల్లో పక్కలేసుకొని నడు ప్రేరణ ఫ్లైట్ ఎక్కాక భర్తకి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది ప్రేరణ ఇదేంటోయ్ నిన్న నీ మరదల దగ్గర చాలా సిగ్గుపడ్డావుగా కుంటేగా నవ్వాడు విశ్వం అబ్బా నిన్న బస్సులో మీరు చేసిన అల్లరి వాళ్ళిద్దరు చూసారేమో అని నేనే సిగుల్ చచ్చిపోతేను చూడాలనే కదోయ్ అల్లరి చేశాను గడగడలాడిస్తున్న చలిలో తడిసిన బట్టల్లో వాళ్ళిద్దరూ ఒక చోటకి చేరకుండా ఆపటానికి బస్సులో వాళ్ళిద్దరు పక్కకి చెరో ముసలి ప్రాణాన్ని అతికించడానికి ఎంత కష్టపడ్డానని దెబ్బకి ఇంటికి వెళ్లేసరికి ఇద్దరు ఎంత వేడెక్కిపోయారో చూసావా పొద్దెక్కేదాకా కళ్ళు తెరవలేదు అయినా ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి నేనా కాదా మన ప్రణయ జీవితానికి ప్రేరణవు నువ్వే ప్రేరణ విరహం తర్వాత సంసారం మరింత రంజుగా ఉంటుందనేగా నువ్వు నన్ను అర్థాంతరంగా అక్కడ వదిలేసి ఇలా వచ్చావు అంతేనా రెండు వీకెండ్స్ నీ మాటలతో మీ వాళ్ళకి మనసుల్లో వాళ్ళు కోల్పోతున్నది ఏమిటో ప్రేరణ కలిగిస్తూ వాళ్ళిద్దరికీ విరహం కల్పించావు నా బావమర్ది సంసారం గురించి నేను కూడా కాస్తైనా చేయకపోతే ఎలా అదీగాక ఇంకో కారణము ఉందిలే బహుశా నిన్న మధ్యాహ్నం నిన్ను బెడ్రూమ్లోకి లాక్కుపోయి వెన్నెల్లోనే వేడి ఉన్నది విరహంలోనే హాయి ఉన్నది అని యాక్టింగ్ చేస్తూ పాడటం మీ మరదలు విని మనల్ని ఏదో సీన్లో ఊహించుకొని ఉండాలి అయినా గానీ నా స్వీట్ లావ్ ఎంత విరహమైతే మాత్రం నిన్న రాత్రి ఈ బక్క ప్రాణ్ణి ఎముకలు విరిగేలా కౌగలించుకుంటావా పైగా ఊపిరి సలపనీయకుండా ముద్దులు ప్రేరణ గిచ్చిన గిచ్చుకి విశ్వం మరిచిన అరుపుకి ఫ్లైట్లో ముందు సీట్లలోని పడుచు ముసలి జంటలు వెనక్కి తిరిగి చూసి మూసి మూసిగా నవ్వుకున్నాయి ప్రేరణ కథ ఇలా సుఖాంతమైందనమాట మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ